ఉప్పెనతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిన కృతి శెట్టి ఎంత స్పీడ్గా కెరీర్ గ్రాఫ్ పెరిగిందో అంతే స్పీడ్గా డిజాస్టర్లతో డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది. ఉప్పెన, సామ్ సింగరాయ్, బంగారాజు లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకున్న కృతి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో సఫర్ అవుతుంది. అయితే వీటన్నింటి నుంచి బయటపడాలని కస్టడీ మీదే ఆశలు పెట్టుకుంది కృతి. ప్రస్తుతం కృతి శెట్టి ఆశలన్నీ చైతో వెంకట్ ప్రభు సినిమా మీదే ఉన్నాయి. ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ మూవీగా కనిపిస్తున్న కస్టడీ మూవీలో రేవతిగా కృతి లుక్ ఇంటెన్స్గా కనిపిస్తోంది. ఇప్పటికే తన పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేసిన కృతి కస్టడీలో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది. అంతేకాదు, ఈ సినిమా హిట్ అయితేనే కృతికి మరిన్ని ఆఫర్లు దక్కే ఛాన్స్ ఉంది. లేకపోతే కృతి కెరియర్ డేంజర్లో పడ్డట్టే అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. కృతికి ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం. ఎందుకంటే 2021లో వరుసగా వచ్చిన కృతి సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన బంగారు రాజు తప్పించి ఏ సినిమా కృతి కెరియర్కి మైలేజ్ ఇవ్వలేకపోయాయి. రామ్ పోతినేని ఏరి కోరి చేసిన కాప్ స్టోరీ ది వారియర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి చేయడంతో ఆ ఫ్లాప్ కృతి అకౌంట్లో కూడా పడింది. నితిన్ ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో చేసిన సినిమా మాచర్ల నియోజకవర్గం. రొటీన్ కమర్షియల్ సినిమాగా వచ్చిన ఈ సినిమా కూడా కృతి శెట్టి కెరియర్కి హెల్ప్ అవ్వలేకపోయింది. కృతి శెట్టి నటించిన మరో సినిమా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతికి స్క్రీన్ స్పేస్ ఎక్కువన్నా సినిమా మాత్రం అంతగా సక్సెస్ కాకపోవడంతో కృతికి ఈ సినిమా కూడా కలిసి రాలేదు. ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టి అంతే స్పీడ్గా హ్యాట్రిక్ ఫ్లాపుల్ని కూడా చూసిన కృతి ఇప్పుడు ఈ ఫ్లాపుల నుంచి బయటపడాలంటే హిట్ కొట్టి తీరాల్సిందే.